Hi, hello guys, this is Anurag. Welcome back to the brand new video of Explore with Narendra. Ila ganpistundi RP Hotel Residency ani cheppi ikkadaithe night 3:30 ki atla vachinam anamata. 3:30 ki vachinam vandukusariki 4 ayindi. Ippudu present lesi fresh up ayipoyesariki present time aithe 11 aitundi. Room check out time ani cheppesi check out ayipothunam lekapothe inko ganta untundi. First aithe ippudu డైరెక్ట్ రూమ్ నుంచి అయితే ఇంట్రో స్టార్ట్ చేయాలన్నమాట, టైం లేదని చెప్పేసి. మేమైతే అక్కడ నుంచి ఆ రూట్లో వెళ్ళినాం. ఇదంతా మొత్తం రిషికేష్ రూట్ అనమాట. నా వాయిస్ అయితే క్లియర్ వస్తుందని అనుకుంటున్నా. ఎట్లుందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ రూట్లో స్ట్రైట్ వెళ్ళి ముందర యూటర్న్ ఉండే, యూటర్న్ చేసుకొని వచ్చేసినాము. ఎప్పుడేమో కొద్దిగా రాంగ్ రూట్లో వెళ్ళాలి మనమైతే యూటర్న్ వరకు. అండ్ మొత్తం రిషికేష్ రూట్ అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి మనమైతే సోన్ప్రయాగ్ వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్ దర్శనం కోసం అనమాట. సోన్ప్రయాగ్ నుంచి అక్కడ నుంచి మన బైక్ సైతం ముందరికి వెళ్ళాలి. మనమైతే ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా హెలికాప్టర్ ఆర్ హార్సెస్, అట్లా కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. దాన్ని మనకి ఏది సూటబుల్ అయితే దాన్ని బట్టి చూస్ చేసుకుని వెళ్ళచ్చు. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు బాబు భయ్యాని కలవడానికి వెళ్తున్నామని ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్స్లో వెళ్తున్నాను. నిన్న బ్లాగ్ మొత్తం వాయిస్ అంతా బుక్ చేసింది. బాబు భయ్యాని కలుద్దామని అయితే వచ్చినాం. కాకపోతే బాబు భయ్యా నిన్న మేము మీకు వచ్చేసరికి ఫ్రీ అయిపోయింది కాబట్టి బాబు భయ్యా డైరెక్ట్ సిక్కిం వెళ్ళిపోయింది అనమాట. సిక్కింలో మీటప్ ఉందని చెప్పి సో మనమైతే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో అయినా కలుద్దాం, వాళ్ళ పేరెంట్స్తో అయినా మాట్లాడదామని అనుకుంటున్నాం. చూసాము నిన్ననేమో అడ్రస్ కరెక్ట్గా చూపించింది, కాకపోతే ఈరోజు అడ్రస్ కరెక్ట్ చూపించట్లేదు అనమాట గూగుల్ మ్యాప్స్లో. లెట్స్ సీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత. మేమైతే ప్రజెంట్ బనియావాడ దుర్గోత్సవ దగ్గర ఉన్నాం అనమాట. బాబు భయ్యాని కలుద్దామని వచ్చినాం కదా, సో ఈ రూట్లో వెళ్ళినాము. ఇదే రూట్లో లొకేషన్ చూపిస్తాయి, కానీ ఆ రూట్లో కాదంట. ఇటు స్ట్రైట్ వెళ్ళమని చెప్తారు లోకల్ వాళ్ళు. అయితే ఇటు స్ట్రైట్ వెళ్ళండి, అటు సైడ్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అడగండి అని చెప్తున్నాం. ముందరికి వెళ్ళి లెట్స్ సీ. భయ్యా భయ్యా ఆ R15 భయ్యాని అడుగుదాం. अनुराग भाई का घर कहाँ पे? हाँ स्कूटी लेफ्ट. थैंक यू भैया. सेट सेट वी गॉट इट फाइनली. ई लेफ्ट. ओके తీసుకో. ఈడ లెఫ్ట్ తీసుకొని ముందర పోగానే బాబు భయ్యా వాళ్ళ ఇల్లు అనమాట. ద UK07 రాడ్ అనురాగ్ ధోబల్ అన్న వాళ్ళు వెళ్ళేయడానికి వాళ్ళకి వాళ్ళ గేట్ చూసేసి గుర్తుపట్టేస్తారు. అండ్ ఫైనల్ గా వీఆర్ ఎట్ బాబు భయ్యా కా ఘర్. ఖాళీ ఇక్కడ సూపర్ బైక్స్ అయితే చూసుకోండి, ఖాళీ వేరే లెవెల్ ఉన్నాయి మళ్ళీ భయ్యావి. आंटी जी जोलो. हाँ आंटी जी अक्सर बोलो आंटी नमस्कार. आंटी जी नमस्कार, हम बाबू भैया के फैंस है. बाबू भैया तो नहीं है बेटा. हाँ हम तेलंगाना से आए. तो हाँ बहुत शुक्र हुआ आंटी आपसे मिलके. एंड बिलेटेड हैप्पी बर्थडे आंटी जी. हाँ आंटी जी. गाइस चेक दैट आउट, बाबू भैया का गाड़ी. వామ్మో ఎంత బ్రూటల్ గా అనిపిస్తుంది కదా బ్రో. దిస్ ఇస్ ద ZX10R అండ్ లైవ్లో ఫస్ట్ టైం హయాబూజాని అయితే చూస్తున్నాను నేను. బాబు అయ్యాక బై అనురాగన వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట. బ్రో ఇది వీడియోలో కన్నా చూస్తే ఇల్లు మాత్రం ఇంకా సూపర్ ఉంది బ్రో. లైవ్లో క్రేజీ ఉన్నాయి బైక్స్, క్రేజీ ర్యాపింగ్ అసలు. డిఫరెంట్ డిఫరెంట్ ర్యాపింగ్ బ్రో. అల్ట్రా వైట్ ఒక ఫోటో తీసుకో బ్రో. where is 310 GS and 310 GS then pakana KTM and ye check kare boys and ikkada nunchi telipothunnam right hand ji and ide babu bhaiya valla illu and babu bhaiya valla mummy इंक अंकल उड़ा अंकल चाला राइड्स बैक्स पैन इक्कड डायरेक्ट मनमैते ऋषिकेश ऋषिकेश टू सोनप्रयाग अन्नमाट बाय अंडी अन्ना 25th को वस्ताडंटा बाबू भैया 25th को वस्ताडंटा सो అప్పటికే చూద్దాం మనం ఇక్కడ సైడ్ ఉంటే మళ్ళీ వచ్చి కలిసేసి వెళ్దాం. బాబు భయ్యా వాళ్ళ పల్లీల నుంచి డైరెక్ట్ మళ్ళీ మెయిన్ రోడ్ పైకి వచ్చేస్తాం అనమాట. అసలు ఈ రోజు మాత్రం వేరే హ్యాపీ అవుతారు. బాబు భయ్యాని కళ్ళొకినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీని కలిసినందుకైనా సరే హ్యాపీ అన్నాం. ఎందుకంటే ఇచ్చే రెస్పెక్ట్ కానీ అన్ని సెట్ అవుతాడు. బాబు భయ్య వచ్చాడంట, బర్త్డే అయిపోయిన తర్వాత ట్రిప్ వెళ్ళిండు. వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి కలుద్దాం. అండ్ ఇక్కడ నుంచి రిషికేష్ ఇంకో 14 to 15 kilometers అన్న ఉంటుంది. అండ్ డైరెక్ట్ బోర్డర్ ఇంకా 253 సారీ ఇంకా కేదార్నాథ్ డైరెక్ట్ 253 kilometers అన్నమాట. 7 hours చూపించండి గూగుల్ టైమ్స్ లో. ఈవినింగ్ ఇట్లా మళ్ళీ 7, 7:30 ఎట్లా నైట్ మనం పోయేసరికి 4 hours రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి ఎవరు ఎట్లా నిద్ర పడుకోలేదు, పడుకుంటున్నాం. ఎందుకంటే మార్నింగ్ 4 కి అనుకున్నాం, 9 o'clock వరకు చేస్తాం. ఓన్లీ 4 to 5 hours నిద్ర అదే పడిపోతాం మనకి. మనమైతే నేషనల్ హైవే నుంచి డైరెక్ట్ ఘాట్ సెక్షన్కి వచ్చేసినాం అనమాట. ఘాట్ సెక్షన్ ఒక 4 to 5 kilometers నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. కానీ మేము నిన్న డెహ్రాడూన్ మన 14th state ఎంటర్ అయిపోయిన నుంచి మేమైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెయిన్ ఉత్తరాఖండ్లో మాత్రం అసలు క్రేజీ రోడ్స్ అంటే క్రేజీ రోడ్స్ ఉన్నాయి. అసలు రోడ్స్ మాత్రం సూపర్ అంటే సూపర్, రోడ్స్కి ఫిదా అయిపోయినాం అసలు. ఈ ఘాట్ రోడ్లో టర్నింగ్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ అట్లనే ఈ ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ క్రేజీ అసలు. ఇంకా ఇక్కడ నుంచి ఫస్ట్ దేవప్రయాగ్ 80 kilometers, దాని తర్వాత రుద్రప్రయాగ్, దాని తర్వాత సోన్ప్రయాగ్. సోన్ప్రయాగే లాస్ట్ స్టాప్ అనమాట. ఆల్రెడీ చెప్పినాను కేదార్నాథ్ వెళ్ళాలంటే సోన్ప్రయాగే లాస్ట్ స్టాప్. దాని తర్వాత మనకైతే ముందరికి వెహికల్స్ అయితే ఏమి ఉండవు. మనమైతే రిషికేష్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ద రిషికేష్ ద సిటీ ఆఫ్ అడ్వెంచర్స్. ఇక్కడ ఫుల్ ఆఫ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే చేయొచ్చు అనమాట. రివర్ రాఫ్టింగ్ ఇంకా చాలానే ఉంటాయి ఇక్కడ రిషికేష్లో. అండ్ మనమైతే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ స్ట్రైట్ వెళ్తే శ్రీనగర్. అంటే శ్రీనగర్ అంటే మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీనగర్ అనుకోకండి, ఈ శ్రీనగర్ వేరు. శ్రీనగర్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ స్ట్రైట్ వెళ్ళిపోతాయి అనమాట. దేవ్ప్రయాగ్ ఇంకా 73, ఉత్తర్కాశి 168, యమునోత్రి 242, గంగోత్రి 267. కొన్ని కొన్ని దగ్గర అయితే ఇట్లాంటి రివర్స్ ఉన్నాయి కదా, సో రోడ్ పైనుంచే రివర్స్ ఫ్లో అవుతున్నాయి అనమాట. మొత్తం రోడ్లు గూలిపోయినాయి వెనకాల అయితే ఒక దగ్గర. ఫస్ట్ అయితే ఫ్యూయల్ చేయించేసుకుందాం ఈరోజు రైడ్లో. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అండ్ ఇలా పెట్రోల్ వచ్చేసి 95 రూపీస్ ఉంది. నిన్న డెహ్రాడూన్కి ఇక్కడికి మనకైతే 2 రూపీస్ తక్కువ అనమాట. ఎక్స్పీ 95 ఉందంట, 105 రూపీస్ నార్మల్. ఇందాక ఫ్యూయల్ స్టేషన్ చూసుకున్నారు కదా, ముందరలో ఉంది ఇండియన్ ఆయిల్. ఇక్కడ కోయల్ రెస్టారెంట్ కనిపించింది. నేనైతే ఏం ఫ్యూయల్ తెప్పించుకోలేదు అనమాట. నా దాంట్లో ఇంకా ఆఫ్ ట్యాంక్ ఉంది. ముందరలో రుద్రప్రయాగ్ అన్న ఇక్కడికి వెళ్ళిన తర్వాత వేయించుకుందామని అనుకున్నా. ఇక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇంక ఇక్కడ నుంచి 180 kilometers, 190 kilometers ఏమో ఉంటుంది సోన్ప్రయాగ్కి. మీరు ఒకటి సాగు దొబ్బేస్తుంది. అండ్ ఇంకా చూసుకోండి అసలు నా ఏళ్ళు అయితే అసలుగా తగ్గట్లేదు అనమాట. మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకోవాలి. బ్యాండ్ పెయిన్ కిల్లర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వేసుకోవాలి. లేదంటే కాని పని క్లచ్ పట్టుకోవడానికి రావట్లేదు అనమాట. ఇంకా ముందల నుంచి అయితే ఇంకా ఫుల్ ఆఫ్ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఎక్స్ట్రీమ్ ఘాట్. ఆల్మోస్ట్ చాలా కింది నుంచి పైకి వచ్చినాం అనమాట. ఎన్నో కొండలు దాపుతూ ఇక్కడ వరకు వచ్చినాం. ఇంకా ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ వచ్చేసి 156 kilometers అమ్మ ఉంది. 156 km ఉండే ఎట్లైనా 3.5 hours 4 hours అయితే పడుతుంది. ఈ రోడ్లో మొత్తం ల్యాండ్ స్లైడ్లు అవుతున్నాయి కాదు, వెనకాల అయితే మొత్తం ఫుల్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్లు. ముందర ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్లు వస్తే పక్క రికవరీ చూపిస్తాను, ఎట్లా బూల్తో రోడ్ల పైన వచ్చి రాళ్ళు అయితే పడుతున్నాయి అనేది. దేవ్ప్రయాగ్ స్ట్రైట్ ఫస్ట్ ఇప్పుడు వచ్చేది దేవ్ప్రయాగ్, దాని తర్వాత రుద్రప్రయాగ్, దాని తర్వాత సోన్ప్రయాగ్, అన్ని ప్రయాగ్లు. ఇంకొకసారి మరి బాబు భవాని ఇంకెవరైనా మన ఫాలోవర్స్ ఎవరైనా బాబు భవాని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బాబు భవ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. UK07 రైడర్ అని ఉంటుంది ఛానల్ నేమ్, ఆల్రెడీ చాలా మందికి తెలుసుకుంటారు. తెలంగాణలో చెప్తాను ఇన్ని రోజుల్లో మొత్తం సబ్ ప్లేస్ లో నుంచి తిరిగి ఒకటేసారి వేరే ప్లేస్ కు ఇక్కడ వచ్చేసరికి ఊరికే డిహైడ్రేషన్ అయితే ఉందన్నమాట. ఊరిలో అసలు ఘోరమైన ఎండ పడుతుంది, ఘోరంగా వేడైతుంది అంటున్నాం. ఇన్ని రోజులు మంచిగా సబ్ ప్లేస్ లో తిరిగి ఒకటేసారి ఇటు వచ్చేసరికి ఆగం అవుతుంది పదంతా. ఇంకా హైదరాబాద్ పోతే మన పరిస్థితి ఏందో. అండ్ గైస్ మీకు ఇందాక చెప్పిన ల్యాండ్ స్లైడ్ అయితే ఉందని చెప్పేసి ఇట్లా అనమాట, మొత్తం ఫుల్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్, ఘోరంగా కూలిపోతుంది కొండలు మాత్రం. ఇట్స్ ఆల్ రైట్ గైస్, ఇక్కడ అయితే ఒక 15 to 20 minutes అయితే బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ చిన్న వ్యూ కూడా మంచిగా ఉంది, అట్లనే కొంచెం కూర్చొని వాటర్ బ్రేక్ అయితే తీసుకున్నాం ఇక్కడ. అండ్ ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేది రుద్రప్రయాగ్. మనం రుద్రప్రయాగ్కి ముందే 17 రుద్రప్రయాగ్ ఇక్కడ నుంచి 20 km ఉంది. సో రుద్రప్రయాగ్కి ఒక 3 km ముందే మనమైతే లెఫ్ట్ డైరెక్షన్ తీసుకొని సోన్ప్రయాగ్ రూట్ లోకి వెళ్ళిపోవాలన్నమాట. మనమైతే రుద్రప్రయాగ్ అదే రూట్ లో స్ట్రైట్ వెళ్ళిపోతే రుద్రప్రయాగ్, దాని తర్వాత కర్ణప్రయాగ్, అట్లనే ఇంకా డైరెక్ట్ బద్రీనాథ్ వెళ్ళిపోతుంది రూట్ అంతా. మనం డైవర్షన్ తీసుకొని కేదార్నాథ్ రూట్ లోకి వెళ్ళాలి. సో ఇంకా ఇక్కడ నుంచి 90 km కి 3 hours చూపిస్తుంది ప్రజెంట్ టైం అయితే. ఎగ్జాక్ట్ 5:15 అవుతుంది అనమాట. 5:15 అంటే మనం పోయేసరికి 7:15 అవుతుంది అని చూపిస్తుంది. కాకపోతే జర రోడ్ మంచిగా ఉంటే గూగుల్ టైం ఎట్లయినా బీట్ కొట్టేస్తాం. ఎంత బీట్ కొట్టినా మధ్యాహ్నం మళ్ళీ బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆడికాడికి అయితే ఎట్లయినా మళ్ళీ రోజు మళ్ళీ నైట్ రైడ్ కొద్దిసేపు 8 అయిపోతుంది. అలా నిన్న ఫుల్ అసలు స్లీపే లేదు, నిన్న పోతే నిద్ర వండుకోవాలి మంచిగా. ఫస్ట్ ఇంకా 2 వీడియోలు ఉన్నాయి ఎడిట్ చేయాల్సినవి, అవి చేసి వండుకోవాలి ఇప్పుడు. మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఉత్తరాఖండ్ లో రోడ్స్ మాత్రం క్రేజీ. రుద్రప్రయాగ్ 16 km, కర్ణప్రయాగ్ 49 km. అసలు రోడ్స్ మాత్రం సెక్సీ అంటే సెక్సీ ఉన్నాయి అసలు. ఇంత బ్యాటరీలో కూడా క్రేజీ రోడ్స్ వేసి వస్తారు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అయితే. ఇది మొత్తం BRO వాళ్ళు వేస్తున్నారని అయితే మేము అక్కడ ఈ రూట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు BRO వెల్కమ్స్ యూ అని వచ్చింది. అంటే మొత్తం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. కానీ గైస్ మొత్తం పంజాబ్, హర్యానా ఇక్కడ నుంచి మాత్రం ఘోరంగా టూరిస్టులు అంటే ఘోరంగా టూరిస్టులు వస్తారు. బైక్స్ పైన వచ్చేసరి చిన్న HF Deluxe స్ప్లెండర్ ప్లేస్ అంటారు. ఇది ఒకటే మాట, పిలియన్ వేసుకొని ఇద్దరు మంచిగా వస్తారు. ఇంత లగేజ్ చెప్తాను అలా చూసాను అమ్మ, ఇంత లగేజ్ చెప్తాను ఎక్కడ అనిపిస్తుంది. గైస్ ఒక్కసారి చూసుకోండి, కాలి సీదా ఎట్లా కూలిపోయింది రాయి, మొత్తం ఆగమాగం అయిపోయింది రోడ్ అంతా. ఇంత పెద్దగా ఉండాల్సిన రోడ్ ఇంత చిన్నగా అయిపోయింది. నేషనల్ హైవే 107, గుప్తకాశి 48, గౌరికుంద్, కేదార్నాథ్ 80 km. ఇక్కడ నుంచి మనం వచ్చింది ఇందాక అదంతా పైక్ అనమాట. రుద్రప్రయాగ్ పైకి వెళ్తాడు, అక్కడ ముందర ఇల్లులు కనిపిస్తున్నాయి అనుకుంటా, అదే రుద్రప్రయాగ్. మనం ఇక్కడ నుంచి కింద నుంచి వెళ్ళి ఆ బ్రిడ్జ్ దాటి వెళ్తే సీరా మొత్తం కేదార్నాథ్ అనమాట. డైరెక్ట్ సోన్ప్రయాగ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇంకా సోన్ప్రయాగ్ 73 km ఏమో ఉంది ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ కి. అదే 2.5 hours చూపిస్తుంది. లెట్స్ సీ రోడ్ ఎట్లుందనేది. ఇప్పుడైతే రోడ్ బాగానే కనిపిస్తుంది, ముందరికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది మనకి సీన్ ఎట్లుందనేది. ఇదంతా మొత్తం రుద్రప్రయాగ్ సంఘం అనమాట. సంఘం అంటే ఏం లేదు, ఒక కమ్యూనిటీ కాదు, సంఘం అంటే 2 rivers కలుస్తాయి ఇక్కడనే. రుద్రప్రయాగ్ సంఘం అని అంటారు దీన్ని. కాకపోతే ఆ 2 rivers ఏందని అయితే నాకు కూడా తెలియదు. గైస్ ఈ విలేజ్ నేమ్ ఏం తెలుసా? బాన్స్వారా. తెలంగాణలో ఉంటుంది తెలుసుగా బాన్స్వారా, అది సేమ్ అదే ఊరు ఈడ కూడా ఉందనమాట. సేమ్ బాన్స్వారా అని చెప్పేసి నేను చూడగానే పిచ్చాను అయిపోయినా, ఇదేంటి బాన్స్వారా ఈరుంది ఏంటి అని. ఇంకా इकडी सोनप्रयाग 40 किलोमीटर्स अन्नमाट प्रेजेंट टाइम 6:30 अयिपोयिंदी 40 किलोमीटर्स की टाइमिंग चूपिस्तुंदी तेलुसा ओके सर मीरु 2 सेकंड्स आलोचिंचंडी 44 किलोमीटर्स की ఎంత సేపు చూపిస్తది అనేది 2 అవర్స్ తెలుసా 2 అవర్స్ చూపిస్తుంది 40 కిలోమీటర్స్ కి 2 అవర్స్ అంటే గంటకి 20 కిలోమీటర్లు అంటే అర్థం చేసుకోండి రోడ్ ఇట్లున్నా ఎందుకంత సేపు చూపిస్తుందో అర్థమైతలేదు ముందల మ్యాప్స్ లో చూస్తేనేమో ముందల మొత్తం టర్నింగ్ లో ఉన్నాయి ముందల మొత్తం ఘాట్ రోడ్ అనుకుంటే ఇంకా ముందల నుంచి ఎక్స్ట్రీమ్ ఘాట్ రోడ్ ఏమో కానీ లాంచ్ లైన్ లో మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా అయినాయి అసలు ఈ ఉత్తరాఖండ్ మొత్తం రోడ్ సెక్సీ ఉన్నాయి ఈ లాంచ్ లైన్ అయ్యి ఇంకా రోడ్ అంతా ఖరాబ్ చేస్తున్నాయి అనమాట మళ్ళీ చాలా రోజుల తర్వాత వాన అయితే పడుతుంది అనమాట ఇప్పుడు వాన చినుకులు అయితే స్టార్ట్ అవుతుంది ఒకవేళ వాన కనుక ఎక్కువ పడితే కెమెరా అయితే లోపలికి వెళ్ళిపోతుంది అమ్మా స్టోరీ అసలు ఏం అర్థమవుతుంది వాన ఏందో ఇంకో స్టోరీ ఏంటంటే మా దగ్గర రెయిన్ కవర్స్ కూడా లేవన్నమాట రెయిన్ కవర్స్ ఏమో మేమేమో మనాలిలో మర్చిపోయేసి వచ్చినాము తీసినా కాకపోతే నేను లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు అదంటే మర్చిపోయినా అనమాట రెయిన్ కవర్స్ ఇప్పుడు రెయిన్ కవర్స్ లేవు ఏంది లేదు స్టోరీ అసలు ఏమవుతుందో అర్థమవుతలేదు రోడ్ ఇక మొత్తం సింగిల్ రోడ్ ఇక ఈ నుంచి